ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి రంగుల యొక్క, దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి స్థుతులు పఠించాలి, ఎటువంటి ముఖ్య కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు గురువారం, శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు ఈరోజు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎటువంటి పూలతో పూజించాలి, ఏ నైవేద్యాన్ని స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలను కూడా పరిశీలిద్దాం. శ్రీ జయనామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ విధి అన్ని శుభకార్యాలకి పనికి వస్తుంది. అలాగే వారం లక్ష్మీ వారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆశించినటువంటి కోరికల్ని నెరవేరుస్తుంది. ఇక ఈరోజు చేపట్టేటువంటి శనగల దానం, దక్షిణామూర్తి స్తోత్రం బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను నివారింపచేస్తుంది, మనోబుద్ధిని పెంచుతుంది. ఇక ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు విశాఖ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి. ఆ రాశ్యాధిపతి ఇప్పుడు నీచ స్థితిలో ఉంది కాబట్టి ఈ దోష నివృత్తి కోసం పెసల దానం, మినుగుల దానం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం బాగా ఉపయోగపడతాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటే, అవమానకర సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యాపార అభివృద్ధికి చెప్పేటటువంటి కార్యక్రమాలు చిరు విఘ్నాల్ని చవిచూస్తారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సవరించుకునేటువంటి అవకాశాలు మాత్రం దగ్గరవుతాయి. ఊరట పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత లభిస్తాయి. వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునేందుకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు ఊరట కలిగిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు ఈ రాశివారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. విజయాలు దగ్గరవుతాయి. ఈరోజు మేషరాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో అభిషేకించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు దూరమవుతాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు, విదేశీ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబ పరిస్థితుల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలని చకచకా ప్రారంభించగలుగుతారు. శత్రుభీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు లాభిస్తాయి. వ్యాపార పరంగా మొదట ప్రతికూలత ఏర్పడినప్పటికీ తర్వాత అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. రాజకీయ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. అనిశ్చిత పరిస్థితులు విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినప్పటికీ తర్వాత సానుకూల పరిస్థితుల ద్వారా సంతృప్తి ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈరోజు ఈ రాశివారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఉపయోగపడతాయి, లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గురువారం సందర్భంగా పారిజాతాలతో పూజించి పాలకోవాని నైవేద్యంగా నివేదించడం ద్వారా గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఉత్సాహ పరిస్థితులు నెలకొంటాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులు విడిపోతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి మొదట కుంటిపడినప్పటికీ తర్వాత సంతోషకర సంఘటనల్ని కలిగిస్తుంది. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు ఈ రాశివారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత
కార్యాలను కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక బలం చేకూరుతుంది. ఈ రోజు గురువారం సందర్భంగా మిథున్ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి ఆవు పాలను నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక చిక్కులు వీడిపోతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. స్థిర నిశ్చయంతో చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అనిశ్చితిని నెట్టివేసేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాలు బాగానే కలిసి వస్తాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు అదృష్టాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. ఆలస్యంగా ఫలితాలు లభిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు ఆకుపచ్చ రంగు దుస్తుని ధరించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. ఈ రోజు గురువారం సందర్భంగా శ్రీ షిర్డీ సాయిబాబాని కర్కాటక రాశివారు గన్నేరు పూలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి నిరుపయోగ వ్యయం నియంత్రించబడుతుంది. ఆర్థిక ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటే వ్యాపార అభివృద్దికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చేయూత లభిస్తుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఒప్పందాలు వ్యాపారరీత్యా పనికి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆర్థిక పరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు ఈ రాశివారు తెలుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు విజయాలను తెచ్చిపెడతాయి. ఈ రోజు గురువారం సందర్భంగా సింహరాశివారు శ్రీ షిర్డీ సాయిబాబాని గులాబీలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి చిక్కులు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా ప్రమాదాలు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. వ్యాపార ప్రతిబంధకాలు కొనసాగుతాయి. నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆటంకాలు కొనసాగుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితుల్ని సమర్థతతో ఎదుర్కోలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి చిక్కులు గృహంలో కొనసాగుతాయి. విభేదాలు తలెత్తేటువంటి సమస్యలు లేకపోలేదు. వ్యాపార ప్రతిబంధకాలు, ఉద్యోగ సంబంధిత ప్రతిబంధకాల్ని నివారించుకునేటువంటి యుక్తులు కొంతవరకు ఒరట కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశివారు తెలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు విజయాన్ని తెచ్చిపెడతాయి. ఊరట కలిగిస్తాయి. ఈ రోజు గురువారం సందర్భంగా కన్యారాశివారు శ్రీ షిర్డీ సాయిబాబాని కుంకుమార్చనతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను నివారించుకోగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో విజయాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు, లావాదేవీలు ఈ రోజు మీకు ఆశల్ని చిగురింపచేస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే బుద్ధితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యవహార శైలి మారుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలను సాధించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపయోగపడుతుంది. వ్యాపార ప్రయోజనాలను సాధించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఊరట కలిగించేటువంటి సంఘటనలు గృహరీత్యా కొనసాగుతాయి. ఈ రోజు ఈ రాశివారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక పుష్టికి దోహదపడతాయి. ఈ రోజు గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సంపెంగ పూలతో పూజించి చపాతీల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. సోదర ప్రేమ లభిస్తుంది. కార్యకలాపాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపారరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. పుష్టితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక లాభాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆశలను చిగురింపచేస్తాయి. అధిక శ్రమ ఉన్నప్పటికీ కూడా సంతృప్తికర సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు ఉపయోగపడతాయి. స్థిర చిత్తంతో చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. క్రీడా విషయాలు అనుకూలం. ఈరోజు ఈ రాశివారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిర్డీ సాయిబాబాని కనకాంబరాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు విడిపోతాయి. క్రీడా సంబంధిత నిర్ణయాలు ఈరోజు మీకు రాణిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. నూతన వ్యాపార ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఉద్యోగ అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. పునఃప్రయత్నాల ద్వారా అన్ని రంగాల వారికి కూడా ఊరట లభిస్తుంది. ఆశలు చిగురింపచేసేటువంటి పరిస్థితులు వ్యాపారరీత్యా కూడా కొనసాగుతాయి. గృహ విషయాల్లో ప్రశాంతత పెరుగుతుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యాపార ప్రయోజనాల్ని కాపాడుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు ఈ రాశివారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. విజయాలు దగ్గరవుతాయి. దక్షిణ దిశ ప్రయాణాలు ఈరోజు మీకు శుభవార్తలు తెచ్చిపెడుతుంది. ఈరోజు గురువారం సందర్భంగా ధనుసు రాశివారు శ్రీ షిర్డీ సాయిబాబాని తెల్లటి పుష్పాలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. తద్వారా ఆదాయం పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా ప్రారంభించగలుగుతారు. కుటుంబ సఖ్యత కొనసాగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థిక బలం మెల్లమెల్లగా కొనసాగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. శుభవార్తలు వింటారు. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని చకచక నిర్వహించగలుగుతారు. ఈరోజు ఈ రాశివారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈరోజు గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. శుభ పరిణామాలు వ్యాపారరీత్యా ఏర్పడతాయి. ఉత్తమమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించేటువంటి ప్రణాళికలు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. శత్రువులు మిత్రులవుతారు. ఉత్తమమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు దగ్గరవుతాయి. ఈరోజు ఈ రాశివారు ఆకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. ఈరోజు గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పారిజాతాలతో పూజించి పాలకోవాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. నూతన స్నేహాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే నిరుపయోగ ఖర్చులు నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని త్వరితగతిని కాపాడుకోలేకపోతారు. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఇతరులది పై చేయి అవుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. విదేశీ వ్యవహారాలు కొంత ఊరట కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేనటువంటి పరిస్థితులు
విస్మయాన్ని కలిగిస్తాయి. ఈరోజు ఈ రాశివారు ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. కార్యాల్లో కార్యసిద్ధికే చేపట్టేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేసేటువంటి శక్తి లభిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఏర్పడుతుంది. ఈరోజు మీనరాశివారు గురువారం సందర్భంగా శ్రీ షిర్డీ సాయిబాబాని తెల్లటి పుష్పాలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా అర్ధాశ్రమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరమవుతాయి. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇవి ద్వాదశ రాశుల వారి యొక్క శుభాశుభ ఫలితాలు. ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలించినట్లయితే శుభకార్య నిర్వహణకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వివాహాది శుభ సంబంధిత కార్యక్రమాలు, గృహప్రవేశాది కార్యక్రమాలు ఈరోజు శుభ ఫలితాలను కలిగిస్తాయి. వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో అభివృద్ధి ఏర్పడుతుంది, ఆనందం లభిస్తుంది. ఇప్పుడు ఆయుర్వేదం ఆరోగ్యం అంశంలో ఆరోగ్య విశేషాలను తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో మనం నిత్యం తెలుసుకుంటున్నటువంటి అనారోగ్య సమస్యలు, ఆయుర్వేద పరిష్కారాలు అనేటువంటి విభాగంలో ఈరోజు ఎండాకాలంలో వచ్చేటువంటి వాంతుల గురించి మాట్లాడుకుందాం. సామాన్యంగా ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహారం చక్కగా జీర్ణమయ్యి ఆ జీర్ణమైనటువంటిది కడుపులో నుంచి పేగుల్లోకి వెళ్ళి అరగాలన్నమాట. అలా కాకుండా ఏంటంటే ఎండాకాలంలో ఈ ఆకలి జీర్ణశక్తిలో కొన్ని కొన్ని మార్పులు వచ్చి అంత జీర్ణశక్తి మందగించిపోతుంటుంది. అలా మందగించడం వల్ల కొంచెం వాంతులయ్యేందుకు అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏంటంటే శరీరంలో నీటి శాతం బాగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఎండ వల్ల సరైనటువంటి నీరు కనుక తీసుకోకుండా ఉన్నా, లేకపోతే ఎండలో కొంత ఎక్కువసేపు తిరుగుతూ ఉన్నా కూడా మనకి రక్తంలో ఉండాల్సినటువంటి నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గిపోవడం వల్ల కూడా వాంతులయ్యేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది. అందుకని ఏంటంటే ఇటువంటి సమస్య రాకుండానే కొంచెం ముందు జాగ్రత్తగా ఈ కాలంలో తప్పనిసరిగా ఎక్కువగా మంచినీళ్ళు తాగుతూ ఉండటం, ఆ తర్వాత రకరకాల ద్రవ పదార్థాలు అంటే మనకి రకరకాల పళ్ళ రసాలు కానివ్వండి, కొబ్బరి నీళ్ళు కానివ్వండి, చక్కటి నిమ్మరసం, మజ్జిగ ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకుంటున్నట్టయితే కనుక ఈ వాంతులు అయ్యేటువంటి సమస్య రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే తీసుకునేటువంటి ఆహారంలో కొంచెం ఏంటంటే కారము మసాలా కాస్త తగ్గించుకోవాలి. ఆ కారము మసాలా తగ్గించుకున్నట్టయితే కనుక నీరు తొందరగా బయటకు వెళ్ళిపోకుండా, అంటే శరీరంలో రక్తంలో ఉండేటువంటి నీరు బయటకు పోకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఆహార పరంగా ఈ సూచనలు పాటిస్తున్నట్టయితే వాంతులు అవ్వకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలా కాక ఒకవేళ ఆల్రెడీ కొంచెం లోపల డీహైడ్రేషన్ లాగా అయ్యి వాంతి వచ్చేలాగా ఉన్నట్టున్నా, లేకపోతే వాంతులు అవుతున్నా కూడా ఒక చిన్న ఆయుర్వేద పరిష్కారం గురించి మనం మాట్లాడుకుందాం. దీనికోసం మనకు కావాల్సినటువంటిది ఏంటంటే అల్లపు రసము, నిమ్మరసము. అల్లాన్ని దంచి రసంలాగా తీసుకోవడం, అలాగే నిమ్మకాయలను కోసి దాని నుంచి రసం తీసుకోవడం, రెండింటినీ సమానంగా కలుపుకోవాలన్నమాట. అలా కలిపినటువంటి మిశ్రమాన్ని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఏంటంటే ఆ రెండింటిని కలిపి పెట్టేసుకున్నాక 2 చెంచాల ఈ మిశ్రమాన్ని తీసుకుని అందులో 1 చెంచాడు తేనెను కలుపుకోవాలి. 2 చెంచాల ఈ రసాలు రెండు కలిపినటువంటి అంటే అల్లపు రసం, నిమ్మరసం కలిపినటువంటి మిశ్రమము 1 చెంచాడు తేనె కలుపుకుని గంట గంటకి కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ వాంతుల సమస్యని తేలిగ్గా పరిష్కారం చేసుకోవచ్చు. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కళలు వాటి ఫలితాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ జీవితంలో మనిషికి వచ్చేటటువంటి కళలకు వైజ్ఞానిక పరంగా, శాస్త్రీయ పరంగా అద్భుతమైనటువంటి అంతరార్థం ఉందని కళల శాస్త్రంలో తెలియజెప్పడం జరిగింది. సర్వసాధారణంగా మానవుడికి కళలో అనేక రకాలైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉంటాయి. కళలో వచ్చినటువంటి ఏ విషయానికైనా సరే మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ప్రతి మానవుడు ఆ కళ గురించి తెలుసుకోవలసినటువంటి అంశం ఒకటి ఉంటుంది. ఉదాహరణకి మనకి కళలో అర్థం కనిపించినట్లయితే దాని వెనక ఒక చక్కటి అంతరార్థం దాగి ఉన్నట్లుగా మనం అందరం కూడా గుర్తెరగాలి. కొండ అద్దమందు కొంచెమై కనిపించు అన్నారు. అంటే ప్రతి మానవుడికి దైనందిన జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు కొండలాగా భయపెడుతూ ఉంది. కొండలాగా ఉన్నటువంటి ఎలాంటి సమస్య అయినా సరే అద్దంలో చూసినట్లయితే చాలా చిన్నగా మనకు దర్శనమిస్తుంది. కొండ ఏ విధంగా అయితే అద్దంలో చిన్నదిగా కనిపిస్తుందో అదే విధంగా పరిష్కారం కాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కొండలాంటి సమస్య మీకు త్వరగా పరిష్కారం కావటానికి అనుకూలమైనటువంటి అవకాశం ఉంది అని చెప్పటమే
మీకు కలలో అద్దం కనపడటంలో దాగి ఉన్నటువంటి పరమార్థంగా భావించాలి. అద్దం అనేది మానవ జీవనాన్ని ప్రతిబింబిస్తుంది. కలలో మనకు అద్దం దర్శనమిచ్చినట్లయితే మనిషి యొక్క పరిపూర్ణమైనటువంటి జీవితం గురించిన అవగాహన ఆ అద్దం ద్వారా మనం స్వీకరించాలి అని చెప్పటమే కలలో అద్దం కనిపించటంలో ఉన్నటువంటి అంతరార్థం. కలలో అద్దం పగిలినట్లుగా గనక మనకు కనిపించినట్లయితే దాన్ని కొద్దిగా చెడు ప్రభావంగా మనం గుర్తించాలి. దీనికి కారణం ఏంటంటే మానవ జీవనాన్ని పరిపూర్ణంగా ప్రతిబింబింపజేసేది మానవుడి యొక్క దృశ్యాన్ని చూపించేది అద్దం కాబట్టి మీకు జీవితంలో కలిగేటటువంటి సంఘటనలలో ఏదో ప్రమాదం రాబోతోంది అనటానికి సంకేతంగా కలలో అద్దం పగిలినట్లుగా మనం భావించాలి. కలలో మనకి గది గోడల మీద అద్దాలు ఉన్నట్లుగా కనిపించినట్లయితే మనం అభివృద్ధి మార్గంలో ప్రయాణం చేయటానికి ఆస్కారం ఉన్నట్లుగా కలల శాస్త్రం తెలియజేస్తోంది. దీనికి కారణం ఏమిటంటే గది గోడల మీద అద్దం ఉన్నట్లుగా దర్శనమిచ్చింది అంటే దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే మానవుడు ఒక చక్కటి ప్రణాళికతో ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఒకటికి రెండు సార్లు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ముందడుగు వేయటం ద్వారా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చని చెప్పటమే ఈ కలలో దాగి ఉన్నటువంటి పరమార్థంగా భావించాలి. మీకు కలలో ఒక గదిలో అనేక అద్దాలు ఉండి ఆ అద్దాలన్నింటిలో కూడా రకరకాలైనటువంటి ప్రతిబింబాలు దర్శనమిస్తున్నట్లుగా గనక మీకు అనిపించినట్లయితే దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే మీకు జీవితంలో ఒక రకమైనటువంటి గందరగోళం కలిగినటువంటి పరిస్థితి రాబోతోందని ఆ పరిస్థితిని ఎదుర్కోవటానికి కావలసినటువంటి ధైర్యాన్ని మీరు తప్పనిసరిగా పెంచుకోవాలని చెప్పటమే ఈ కలలో దాగి ఉన్నటువంటి అంతరార్థంగా భావించాలి. మీకు కలలో అద్దం కనిపించి ఆ అద్దంలో మీ ముఖారవిందాన్ని మీరే చూస్తున్నట్లుగా కనిపించినట్లయితే అందులోనూ మీ ముఖం మీకు చాలా విచిత్రంగా అనుమానాస్పద రీతిలో కనిపించినట్లయితే ఈ కలలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే మీరు జీవితంలో ఒక కొత్త మార్పుతో ముందడుగు వేయబోతున్నారని ఒక క్రొత్త మార్పుకు మీరు జీవితంలో ఆహ్వానం పలుకుతున్నారని ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధి విధానంలో మీ జీవితంలో మార్పు రాబోతోందని చెప్పటమే ఈ కలలో దాగి ఉన్నటువంటి సందేశంగా భావించాలి. మీకు కలలో పెద్ద అద్దంలో మీ యొక్క చిన్న ప్రతిబింబం కనిపించినట్లయితే దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు ఏ పని తలపెట్టినా సరే ఆ పనిలో సూక్ష్మంగా ఆలోచిస్తూ ముందడుగు వేయాలని ఈ కలలో దాగి ఉన్నటువంటి సందేశంగా భావించాలి. అంతేకాకుండా పెద్ద అద్దంలో మీ యొక్క ప్రతిబింబం చిన్నగా కనిపించిందంటే దానిలో ఉన్న అంతరార్థం ఏంటంటే మీరు ఏ పని తలపెట్టినా సరే అన్ని పనులలో సంకుచిత భావాలు లేకుండా అందరినీ కలుపుకుంటూ విశాలమైనటువంటి దృక్పథంతో ముందడుగు వేసినట్లయితే ఆ పనిలో విజయాన్ని పొందుతారని ఈర్ష్యా అసూయలను తొలగింపజేసుకోవాలని చెప్పటమే ఈ కలలో దాగి ఉన్నటువంటి సందేశంగా భావించాలి. మీకు కలలో అద్దం పట్టుకొని నడుస్తున్నట్లుగా కనిపించినట్లయితే దీనిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఇప్పటి వరకు గందరగోళంగా అనేక సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అయిపోయినటువంటి మీ జీవితంలో ఒక క్రొత్త వెలుగు రేఖ రాబోతోందని మీ సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గం రాబోతోందని ఆ అద్దం మీకు ఒక కర దీపికగా ఉపయోగపడుతోందని చెప్పటమే ఈ కలలో దాగి ఉన్నటువంటి అంతరార్థంగా భావించాలి. ఇలా కలలకు సంబంధించినటువంటి ఫలితాలను వాటి ప్రభావాలని ఎన్నో విధాలుగా విశ్లేషించుకోవచ్చు. ఇంకా కలలకు సంబంధించినటువంటి అనేక ఆసక్తికరమైనటువంటి శాస్త్రీయబద్ధమైనటువంటి అంశాలను గురించి వచ్చే గురువారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికలో తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన పుట్టుమచ్చలు వాటి ఫలితాలు అనే అంశం గురించి చర్చించుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. ఈ ఎండాకాలంలో వాంతుల సమస్య రాకుండా ఉండాలంటే ఆహారం విషయంలో మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. అదేంటంటే కాఫీ టీలు కనుక ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్టయితే వాటి ప్రభావం వల్ల కూడా రక్తంలో ఉండేటువంటి నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. అందుకని ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు కాఫీ టీలు తాగడం అనేటువంటి అలవాటును బాగా తగ్గించేసుకోవాలి. అంటే కాఫీ టీలే తగ్గించుకోవాలి అని చెప్పామంటే కనుక మద్యపానం గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే మరొకటి ఏంటంటే కొంచెం కొవ్వు పదార్థాలు అంటే నూనెలో వేయించి చేసినటువంటి రకరకాల ఆహార పదార్థాలను కూడా ఈ కాలంలో తగ్గించుకోవాలి.
కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నా కూడా మన లోపల ఉండే అంటే రక్తం లోపల ఉండేటువంటి నీరు తగ్గిపోయేందుకు డిహైడ్రేషన్ వచ్చి వాంతులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది అందువల్ల కూడా ఈ కొవ్వు పదార్థాలను తగ్గించుకోవాలి అంటే ఎప్పుడూ మన లోపల నీరు జాగ్రత్తగా ఉండేలాగా నీరు ఇగిరిపోకుండా ఉండేలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఏవైతే కొంచెం ఇగిరిపోయేలాగా చేస్తాయో వాటిని తగ్గించుకోవాలి అంటే సింపుల్ ప్రిన్సిపల్ అది ఈ సూత్రాన్ని పాటించుకుంటూ ఇంకా కొంచెం అయినప్పటికీ కాస్త వాంతులు ఏదైనా వచ్చినట్టయితే కనుక మరొక పరిష్కార మార్గం గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఈ పరిష్కారం కోసం మనకు కావాల్సినటువంటిది ఏంటంటే వరి పేలాలు వరి పేలాలు అంటే మామూలుగా అందరికీ తెలుసు బియ్యంతో తయారైనటువంటి పేలాలు అంటే వడ్లతో చేసేటువంటి పేలాలు అని ఈ పేలాలకి వాంతులు తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది ఆ పేలాలని పిండిలాగా చేసేసుకోవాలి అంటే ఒక మెత్తటి పిండిలాగా చేసేసుకుని ఔషధంలాగా వాడుకోవచ్చు ఈ వాంతులు అవి వస్తున్నప్పుడు ఈ పేల పిండిని ఒక రెండు మూడు పెద్ద చెంచాల పిండి తీసుకుని దాంట్లో తగినంత పటిక బెల్లాన్ని కలుపుకోవాలి పటిక బెల్లాన్ని చక్కగా చూర్ణంలాగా చేసేసుకుని అంటే మన పేలాల పిండికి సరిపోయినంత సుమారుగా టేస్ట్కి సరిపోయినంతగా ఈ పటిక బెల్లాన్ని కూడా అందులో కలుపుకోవాలి పటిక బెల్లమే కాకుండా అందులో కొంచెం తేనె చాలా కొద్దిగా తేనెని కూడా యాడ్ చేసుకోవాలి అలా కలిపినటువంటి మిశ్రమాన్ని నెమ్మదిగా నాకుతున్నట్టుగా తీసుకోవాలన్నమాట ఆ విధంగా గంట గంటకి తీసుకుంటున్నా కూడా ఈ ఎండాకాలంలో వచ్చేటువంటి వాంతుల సమస్యను తేలిగ్గా తగ్గించుకోవచ్చు మరికొన్ని అనారోగ్య సమస్యలు వాటికి సంబంధించినటువంటి ఆయుర్వేద పరిష్కార మార్గాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో మహాధన యోగాలు అదృష్ట గ్రహాలు అదృష్ట దేవత అలాగే చేసుకోవాల్సినటువంటి పరిహార క్రియలు ఈ విషయాల గురించి తెలుసుకుందాం ప్రధానంగా మిథున లగ్నంలో జన్మించిన వారికి అదృష్ట దైవం ఎవరు మహాధన ప్రాప్తి రావాలంటే ఏ గ్రహాన్ని పూజించాలి ఈ క్రమంలో అదృష్టం సంభవించేటటువంటి మార్గాలు ఈ విధంగా ఉన్నాయి పంచమే భార్గవ క్షేత్రే తస్మిన్ శుక్రేణ సంయుతే లాభే భూమి సుతోపేతే బహుద్రవ్యస్య నాయక చాలా గొప్ప విశేషమైనటువంటి అదృష్ట రాజయోగ మహాధన ప్రాప్తి సూత్రం దీంట్లో నిక్షిప్తం చేసి పరాశరుల వారు మనకి బృహత్పరాశర హోరా శాస్త్రంలో తెలియజేస్తున్నారు ఈ బృహత్పరాశర హోరా శాస్త్రం ఆది గ్రంథం జ్యోతిష్ శాస్త్రానికి విశేషమైనటువంటి సూత్రాలని అందించినటువంటి శాస్త్ర గ్రంథం ఈ బృహత్పరాశర హోరా శాస్త్ర గ్రంథం వేదవ్యాసుల వారి యొక్క తండ్రి గారైనటువంటి పరాశర మహర్షి చేత రచించబడ్డటువంటి గ్రంథం వేదాంగం ఇది దీంట్లో మనకేం తెలుస్తుందంటే పంచమే భార్గవ క్షేత్రే ఐశ్వర్యం ఎవరికి బాగా వస్తుంది అంటే మేషలగ్నం వాళ్ళక వృషభ లగ్నం వాళ్ళక మిథున లగ్నం వాళ్ళక అంటే మిథున లగ్నం వాళ్ళకి ఎక్కువగా వస్తుంది అని తెలుస్తుంది మనకి ఇదేంటండి మరి ఇప్పటివరకు చెప్పినటువంటి లగ్నాల్లో రాధా అంటే వస్తుంది కానీ వాళ్ళకంటే విశేషంగా వస్తుంది ఇక్కడ ఏ విధంగా పంచమ క్షేత్రం సాక్షాత్తు భోగ కారకుడైన శుక్రుడి యొక్క స్వక్షేత్రం అయింది అంటే తులారాశి శుక్రుడి యొక్క స్వక్షేత్రం పరమ ఆలోచనా స్థానం అది పంచమం ఆలోచన స్థానమే అందరికీ కానీ ఇక్కడ పంచమాధిపతి ఎవరు శుక్రుడు మన ఆలోచనల్ని పట్టే మనకు వచ్చే ఐశ్వర్యం నిర్దేశించబడుతూ ఉంటుంది మనం చేసే ఆలోచనే ఇక్కడ లక్ష్మీ గ్రహం శుక్రవారాధిపతి సాక్షాత్తు భృగు గ్రహం అయినటువంటి శుక్రాచార్యుల వారు ఈ మిథున లగ్నానికి పంచమాధిపత్యాన్ని వహించి ఉన్నారు మిథున లగ్నానికి ఉపాస్య దైవం శుక్రుడు అంటే సాక్షాత్తు మహాలక్ష్మి సాక్షాత్తు మహాలక్ష్మే ఇక్కడ అదృష్ట ధన దేవతగా ఉన్నది అంటే ఎక్కువగా డబ్బులు రావాలి అంటే మనకి మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళ జాతకాలు పరిశీలన చేస్తే తెలుస్తుంది ఐశ్వర్య దేవత శుక్రుడు భోగదేవత శుక్రుడు సుఖాలు భోగాలు భాగ్యాలు వాహనాలు గృహాలు సంపద ఆభరణాలు బంగారం నగలు ఇవంతా కూడా శుక్రప్రియమంత భోగభాగ్యములు అన్నీ శుక్రప్రియాలు మహాలక్ష్మి దేవత ఆ శుక్రుడికి అధిష్టాన దైవం ఇప్పుడు మిథున లగ్నం వాళ్ళకి ఐశ్వర్యం రావట్లేదు అనుకోండి ఏ దేవతని మనం ఆరాధించాలి సాక్షాత్తు శుక్రుడిని ఆరాధించాలి శుక్రుడికి అధిష్టాన దైవంగా సాక్షాత్తు మహాలక్ష్మీ దేవత కొలువై ఉన్నది కాబట్టి శ్రీ సూక్తంలో ధనలక్ష్మి సంబంధమైన వాక్యములు కొన్ని ఉన్నాయి అవేంటంటే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు
Dhanamindro Burhaspatir Varunam Dhanamasnute Mahadevyeja Vidmahe Vishnu Patnyeja Dhimahi Tanno Lakshmi Prachodayat. Ee mantraanni dhyaninchadam Lakshmi Kshira Samudra Rajatanayam ane shlokanni paaranam cheyadam chala avasaram. Alage deeniki labhasthanam emayindi mesham ayindi sahajamaina ఈ కుజక్షేత్రము లాభస్థానమైంది పంచమక్షేత్రం శుక్రక్షేత్రమైంది చాలా సులభ స్థానం ఇది అలాగే లాభస్థానం కుజక్షేత్రమైంది ఈ కుజక్షేత్రంలో కుజుడు కనుక ఉంటే లాభాధిపతి లాభంలో ఉన్నా పంచమాధిపతి పంచమంలో ఉన్నా మహా ఐశ్వర్యం పడుతుంది మహదైశ్వర్యం ఇతర లగ్నాలకు ఏర్పడేటటువంటి గ్రహ స్థాన స్థితులు కొద్ది కష్టంగా ఉంటాయి మిథున లగ్నానికి చాలా తేలిగ్గా ఉంటుంది కారణం ఏంటి ఈ శుక్ర గ్రహం ప్రతి సంవత్సరం ఒకసారి ఈ తులా రాశిలోకి ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది అలాగే కుజ గ్రహం కూడా సంవత్సరానికి ఒకసారి మేష లగ్నంలోకి అంటే మేష రాశిలోకి ప్రవేశించే సహజమైన అవకాశం ఉంది అంటే ఇతర లగ్నాల వాళ్ళకి ఏర్పడేటటువంటి ధన యోగాల కంటే సులభ మార్గంలో రెండు తక్కువ సమయంలో ప్రయాణించేటటువంటి గ్రహాలు అవటం వల్ల భూమికి యువతల పక్కన సూర్యుడు వైపు శుక్రుడు ఉన్నాడు భూమికి ఇటుపక్క భాగంలో కుజుడు ఉన్నాడు కాబట్టి వెలుపల వైపు వెలుపల గ్రహం కుజుడు లోపల గ్రహం శుక్రుడు వీళ్ళిద్దరూ ఈ సంచార గమన కాలాలు ఒకటి ఒకటిన్నర సంవత్సరంలోనే ఒక రాశి చక్రాన్ని పరిభ్రమణ రూపంలో పూర్తి చేసుకుంటారు కనుక ఈ మిథున లగ్నం వాళ్ళకి ఐశ్వర్యం పట్టే అవకాశం ఎక్కువగా ఉంది లాభే భూమి సుతోపేతే బహుద్రవ్యస్య నాయకః ఇంకా కుజుడు వల్ల ఏమొస్తుంది సార్వభౌమ అధికారం వస్తుంది కుజుడికి ఉన్న మరో పేరేంటి భౌముడు భౌముడు అనగా అర్థం ఏంటి కుజగ్రహం సార్వభౌముడు భూమిని పరిపాలించే శక్తి భూమిని వశం చేసుకుంటూ పోవడాన్ని ఏమంటాం భౌమాధికారము అది ఎవరి వల్ల వస్తుంది మహాధన యోగం వల్ల వస్తుంది ఎవరికైనా సరే భౌమాధికారం రావాలంటే భౌముడే ఉండాలి భౌమవారం అంటే మంగళవారం భౌముడు అంటే కుజుడు కుజుడు వల్ల ఏర్పడుతుంది కుజుడు వల్ల ఇంకేమి ఏర్పడతాయి ధైర్యము విశ్వాసము అలాగే శ్రద్ధ ఇవన్నీ కూడా కుజుడు వల్ల ఏర్పడతాయి కాబట్టి శ్రద్ధ ఎవరిలో తగ్గుతున్నా ధైర్యం ఎవరిలో తగ్గుతున్నా ఏ గ్రహాన్ని మనం ధ్యానించాలి కుజుడినే ధ్యానించాలి కుజుడికి ఇష్టమైన దైవం ఎవరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మేషరాశికి సాక్షాత్తు కుమారస్వామి చేతిలో శక్తి అనే ఆయుధాన్ని ధరించినటువంటి దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరి వృశ్చికం కూడా కుజుడే కదా మరి అక్కడ ఏంటంటే అక్కడ నాగస్వరూపంలో ఉన్న సర్పస్వరూపంలో ఉన్నటువంటి ఆ విష ధారిగా ఉన్నటువంటి నాగదేవతని మనం ధ్యానించాలి ఇక్కడ మానవాకృతిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈశ్వర ద్వితీయ పుత్రుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కుమారస్వామి వారిని షణ్ముఖుణ్ణి మనం ధ్యానించాలి మిథున లగ్నం వాళ్ళకి ఐశ్వర్యం రావటం చాలా తేలిక అని ఈ శ్లోకం ద్వారాగా మనకి అర్థమవుతోంది అదృష్ట దైవం ఎవరయ్యా అంటే లాభాధిపతి అదృష్ట స్థానం ఏదయ్యా అంటే లాభస్థానం లాభస్థానాన్ని అదృష్ట స్థానం అంటాం అదృష్ట స్థాన అధిపతి కుజుడు అదృష్ట గ్రహం కుజగ్రహం కుజగ్రహానికి ప్రీతికి పాత్రమైన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళకి అదృష్టం నిలవట్లేదన్నా అదృష్టం అనుకున్నంతా రాకపోయినా అదృష్టం వచ్చి చేజారిపోతున్నా అదృష్టం వచ్చిన తర్వాత ఈర్ష్య అసూయలకి గురవుతున్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఒక పుష్పం పెట్టండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అభిషేక రూపంలో అర్చించండి మంగళవార నియమాలని పాటించండి అలా చేసినట్లయితే మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఐశ్వర్య ప్రాప్తి వస్తుంది మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి కాదు దయచేసి ఇది గమనించాలి రాశి అంటే కొన్ని నక్షత్రముల సమూహం కొన్ని నక్షత్రముల యొక్క సముదాయం రాశి రాశి అనేది ప్రతి వారం చదువుకునే గోచార ఫలాలకి దేవాలయాల్లో చేసే పూజలకి ఉపకరిస్తుంది లగ్నము అనేది మన హృదయం లాంటిది మన మనస్సు లాంటిది మన లోపల చేసే ఆలోచన లాంటిది కాబట్టి లగ్నం ద్వారాగా కీలకమైన అంశాలను తెలుసుకుంటున్నాం రేపటి శుభమస్తు కార్యక్రమంలో కర్కాటక లగ్నం వారికి మహాధన ప్రాప్తి ఏ విధంగా
సంభవిస్తుందో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికలో అనారోగ్య నివారణ సమస్యలకై ఉపకరించే యోగాసనాల్ని పరిశీలించేద్దాం. చర్మ వ్యాధి అయిన తామరను నివారించుకోవడానికి ఆసనాలు కూడా ఉపకరిస్తాయి. వీటిలో నావాసనం ముఖ్యమైనది. నేలపై కూర్చుని రెండు కాళ్ళు ఎత్తి రెండు చేతులు పక్కకు చాపాలి. పడవ భంగిమలో ఈ ఆసనం ఉంటుంది. చర్మ వ్యాధులు సాధారణంగా మలబద్ధకం, అజీర్ణం వల్ల, రక్తంలో ఆమ్లాధిక్యత వల్ల ఏర్పడతాయి. నావాసనం ద్వారా శరీరంలో ఉన్న ఆమ్లాలు, రక్తమలినాలు తొలగి తామర వంటి చర్మ వ్యాధులు నివారణ చెందుతాయి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహ వాస్తులో తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యాంశాల్లో గృహానికి ఖాళీ స్థలం అనేటువంటిది ఏ విధంగా ఉండాలి, వాటి యొక్క నియమాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇంటికి పడమర ఖాళీ కంటే తూర్పు వైపున ఎక్కువగా ఖాళీ ఉండేటట్టుగా చూసుకోవాలి ముఖ్యంగా. అలాగే దక్షిణం కన్నా కూడా ఉత్తరం వైపు ఎక్కువ ఖాళీ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇల్లు కట్టుకునేటువంటి స్థలము యొక్క పరిణామాన్ని బట్టి ఎంతంత ఖాళీ వదలాలి అనేటువంటి నియమాలు కూడాను తప్పనిసరిగా పాటించటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. 40 అడుగులు లేదా అంతకంటే తక్కువ పొడవు వెడల్పు ఉన్నటువంటి స్థలాలకు 4 వైపులా కూడాను ఖాళీ స్థలం వదలాలి అనేటువంటి నియమం మాత్రం లేదు. ఈ యొక్క సూత్ర ప్రాతిపదిక రీత్యా గృహంలో బ్రహ్మస్థానానికి అత్యధికమైనటువంటి శక్తి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరిగి స్థలము యొక్క అత్యంత శక్తివంతమైనటువంటి ప్రదేశంగా బ్రహ్మస్థానాన్ని భావిస్తూ జాగరూకతతో గృహ నిర్మాణం చేయాలి. ఏ స్థలంలోనైనా సరే బ్రహ్మస్థానం సరిగ్గా మధ్యలోనే ఉంటుంది అనే విషయాన్ని గుర్తెరగాలి. గృహం యొక్క మధ్య ప్రదేశం స్థలం మధ్యకు వచ్చేటట్టుగా గనక ఇల్లు నిర్మాణం చేస్తే చాలా చక్కగా ఉంటుంది. ఈ విధంగా గనక వాస్తు ప్రకారం గనక గృహ నిర్మాణం గనక చేసినట్లయితే ఆ గృహం అత్యంత శక్తివంతంగా ఇంటి వారికి గొప్ప అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇల్లు బ్రహ్మస్థానంలో ఉండేటట్టుగా నిర్మించండి అని వాస్తుశాస్త్రం మనకు చక్కగా తెలియజేసే విషయాన్ని అర్థం చేసుకోవాలి. చక్కటి ఫలితం రావాలి అంటే బ్రహ్మస్థానము యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకొని తీరాల్సిందే. పిశాచ స్థానంలోకి నిర్మాణం రాకుండా ఖాళీ స్థలం వదులుకోవాలి సుమా. అయితే ఎంత స్థలం పిశాచ స్థలం కింద వస్తుందండి అనేటువంటి అనుమానం కూడా చాలామందికి వస్తుంది కదా. తూర్పు పడమరలో ఈ పిశాచ స్థానం ఎలా ఉంటుందంటే తూర్పు దిశలో స్థలము యొక్క తూర్పు పడమర పొడవులో ప్రతి 10 అడుగులకు 1 అడుగు అంతకంటే ఎక్కువ ఖాళీ వదలాలి. అలాగే పడమర దిశలో తూర్పులో వదిలిన ఖాళీ స్థలంలో 1/9 వంతు వదలాలి. అనగా తూర్పులో వదిలే ప్రతి 9 అడుగుల ఖాళీ స్థలానికి పడమరలో 1 అడుగు చొప్పున ఖాళీ వదలటం మంచిది. అలాగే ఉత్తర దక్షిణాల్లో పిశాచ స్థానం ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి కూడా గ్రహించాలి.
ఉత్తర దిశలో స్థలం యొక్క ఉత్తర దక్షిణాలు పొడవులో ప్రతి 10 అడుగులకు ఒక అడుగు లేదా అంతకంటే ఎక్కువ ఖాళీ వదులుకోవాలి. దక్షిణ దిక్కున ఉత్తరంలో వదిలిన ఖాళీ స్థలంలో 1/9 వంతు ఖాళీ వదులుకోవాలి. మన గృహం కన్నా తూర్పు వైపు చాలా పెద్ద గృహం ఉన్నప్పుడు నియమాల్ని పాటిస్తూ మరో 5 అడుగుల ఎక్కువ ఖాళీ వదులుకోవటం చాలా మంచిది. అయితే మన ఇంటికి పడమరలో కూడా తూర్పులో ఉన్న బిల్డింగ్కు సమానమైన లేదా అంతకంటే పెద్ద బిల్డింగ్ ఉన్నప్పుడు ఈ నియమం మాత్రం వర్తించనే వర్తించదు సుమా. మీరు నిర్మించేటువంటి గృహానికి పడమర గనక ఖాళీగా ఉన్న ప్లాట్ ఉంటే పడమర నైరుతిలో తప్పనిసరిగా ఉపగృహం అనేటువంటిది నిర్మాణం చేసి తీరాలి. ఈ విధమైన వాస్తు నియమాల్ని గనక పాటించి గృహ నిర్మాణం గనక చేసినట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావంతో ఆ గృహంలో నివసించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అదృష్టకరమైన జీవితాన్ని సాగిస్తారు. మన స్థలంలో తూర్పు దిశ ఖాళీ స్థలం కన్నా పడమర దిశలో ఖాళీ స్థలం బాగా మెరకగా ఉండేటట్టుగా ఉండాలి. పడమర ప్రహరీని తాకుతూ ఒక అరుగు లేక పూల కుండీలు ఏర్పాటు చేసుకోవటం చాలా శుభదాయకం అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తెరగండి. ఉత్తరంలో పెద్ద బిల్డింగ్ ఉందండి, మరి మేమేం చెయ్యాలి అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. మన ఇంటికి గనక ఉత్తరంలో మీ గృహం కన్నా పెద్ద బిల్డింగ్ ఉన్నప్పుడు ఉత్తరంలో నియమం ప్రకారం వదలవలసినటువంటి ఖాళీ స్థలం కన్నా 5 అడుగులు ఎక్కువ ఖాళీ స్థలం వదలాలి. అలా చేసినట్లయితేనే సర్వే సర్వత్రా శుభం జరిగి తీరుతుంది మీ గృహానికి. దక్షిణ నైరుతిలో తప్పనిసరిగా ఉపగృహం ఉండాలి. దక్షిణ ప్రహరికి ఒక అరుగు కూడాను వేయాలి. అయితే మన గృహానికి దక్షిణాన ఉత్తరం కంటే పెద్ద బిల్డింగు లేదా సమానమైన బిల్డింగు ఉన్నప్పుడు ఉత్తరంలో అదనంగా ఖాళీ వదులుకోవాల్సిన పని మాత్రం లేదు అని చెప్పేసి గుర్తెరగండి. దక్షిణంలో రోడ్డు ఉన్నప్పుడు కూడా ఈ నియమాలు పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది సుమా. దక్షిణంలో ప్లాటు ఖాళీగా ఉందండి, మరి ఏమి చేయమంటారు అని చెప్పేసి సందేహం కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది. మన ఇంటికి దక్షిణం ప్రక్క ఖాళీ ప్లాట్ ఉన్నప్పుడు మన స్థలంలో దక్షిణ నైరుతిలో తప్పనిసరిగా ఉపగృహం అనేటువంటిది కట్టి తీరవలసిందే. దక్షిణ ప్రహరీకి అరుగు కూడా కట్టుకోవటం చాలా మంచిది. అయితే ఇంటికి ఉత్తరంలో ఖాళీ ప్లాట్ ఉంటే ఈ పద్ధతి అవసరం లేదు. ఇకపోతే ఈ మూలలు, వాటి యొక్క ఎత్తులు, వాటి యొక్క నియమాలు చాలా జాగరూకతతో పరిశీలించి నిర్మాణం చేయటం అత్యంత వాస్తుశాస్త్రరీత్యా ఉపయుక్తమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి గృహ యజమానికి. అన్ని దిక్కుల కంటే, అన్ని మూలల కంటే నైరుతి దిక్కు మూల ఎత్తుగా ఉండాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నైరుతి తర్వాత వాయవ్యం, ఆగ్నేయాలు ఎత్తుగా ఉండాలి. అన్ని దిక్కుల కన్నా కూడా, అన్ని మూలల కన్నా కూడా ఈశాన్యం మాత్రం పల్లంగా ఉండాలి సుమా. ఇది చాలా జాగరూకతతో పరిశీలన చేసి గనక చక్కగా గృహ నిర్మాణం చేసుకున్నట్లయితే ఇంటికి ఐశ్వర్యం పట్టి తీరుతుంది. గృహ యజమాని అదృష్టకరమైన జీవితాన్ని పొంది తీరుతాడు అని శాస్త్రం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఉద్యోగంలో ఉన్నది, కార్య సాధన,
అదృష్టకరమైనటువంటి జీవితాన్ని పొందడానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి గవ్వలు అని చెప్పేసి ఉంటాయి, చిన్ని చిన్ని గవ్వలు. ఇవి సముద్ర ప్రాంతంలో దొరుకుతాయి. ఆ గవ్వల్ని తప్పనిసరిగా మీ యొక్క పూజా మందిరంలో ఉంచి పసుపు కుంకుమతో లక్ష్మీ అష్టోత్రం చదివి తరువాత వాటిని ఒక తెల్లని గుడ్డలో చక్కగా ఆ 11 గవ్వల్ని కూడాను కట్టి మీ బీరువాలో గనక ఉంచుకున్నట్లయితే తప్పనిసరిగా ఉద్యోగంలో అభివృద్ధి, అదృష్టకరమైనటువంటి జీవితాన్ని సాగింపచేసుకోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా అని చెప్పేసి శాస్త్రవచనం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా. మరి ఇప్పుడు ఆరోగ్యం యోగా అనేటువంటి శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు ఉపకరించేటువంటి యోగాసనాల గురించి తెలుసుకుందామా. మరి బ్రహ్మాసనాన్ని సాధన చేయడం ద్వారా చర్మ వ్యాధులు తగ్గే అవకాశం ఉంది. అధికంగా వివిధ జబ్బులకు మందుల్ని వాడటం వల్ల చర్మం తన సహజ రంగును కోల్పోతుంది. తద్వారా శరీరంపై నల్లటి తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. వీటి నివారణకు బ్రహ్మాసనం ఉపయోగపడుతుంది. నేలపై నిల్చుని రెండు చేతులు మెడ మీద పెట్టి ముక్కు నుంచి మెల్లగా గాలి వదులుతూ ముందుకు మంగాలి. సాధ్యమైనంతసేపు ఈ భంగిమలో ఉండాలి. ఈ ఆసనాన్ని సాధన చేయడం వల్ల మన శరీరంపై ఉండే 350,000 రోమకూపాలు ఉత్తేజితమవుతాయి. చర్మవ్యాధులు నివారణమవుతాయి.